హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు తులసి ఫ్యామిలీని మూడు సంవత్సరాల తరువాత అని మనకి చూపించబోతున్నారు ఆ మూడు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం నందు కెఫే అంచెలంచెలుగా ఎదుగుతూ లాభాల పాట పడుతుంది అభి అంకిత యుఎస్ ఎంఎస్ చదవడానికి వెళ్తారు కదా వాళ్ళు కూడా యుఎస్ వెళ్ళిపోతారు ఇక ప్రేమ్ శృతికి పండంటి బాబు పుడతాడు ఆ బాబుకు కూడా మూడు సంవత్సరాలు వచ్చేస్తాయి దివ్య దివ్య ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టర్ చదవడానికి వెళ్తుంది కదా తన చదువు పూర్తి చేసుకొని హైదరాబాదు ఫ్లైట్ లో బయలుదేరుతుంది దివ్య మనకి ఒక కొత్త అమ్మాయిని చూపించారు కదా ఆ కొత్త అమ్మాయే దివ్య దివ్య పెద్దది అయిపోయింది డాక్టర్ గా హైదరాబాదు వచ్చేసింది ఇలా తులసి ఫ్యామిలీలో మూడు సంవత్సరాలు జరిగినయన్ని క్లుప్తంగా చెప్పుకుందాం ఇప్పుడు తులసి ఫ్యామిలీ ఎలా కథ తులసి ఫ్యామిలీలో కథలో ఎలాంటి మలుపులు తిప్పబోతున్నారు ఎలా ఉంటుంది ఇప్పటి నుండి తులసి ఫ్యామిలీలో ఏం జరగబోతుంది అన్నది తెలుసుకుందాం మేము చెప్పే ప్రతి రివ్యూని ఆదరిస్తున్న మీ అందరికీ ఒక చిన్న మనవి ఒకవేళ ఈ వీడియో అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఇక్కడిదో క్లోజ్ అవుతుంది ఇక రేపటి నుండి ఏం జరుగుతుందన్నది తెలుసుకుందాం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దివ్య వస్తుందన్న ఆనందంతో ఇటువైపు ఫ్యామిలీ అటువైపు తులసి దేవుడికి నూట ఒకటి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి అడుగుతుంది దివ్య డాక్టరే ఇక్కడికి వచ్చేస్తుంది నా కూతురు ఎంతో సంతోషంగా డాక్టర్ అయింది అలాగే తనకి కాబోయే భర్త తన కుటుంబాన్ని నువ్వే చూపించాలి తల్లి అని చెప్పి దేవుణ్ణి మొక్కుకొని ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది తులసి ఇటువైపు నందు లాస్య అనసూయమ్మ పరందామయ్య అలాగే ఇక ప్రేమ్ అభి ఒక బాపు వీళ్ళు కూడా రెడీగా ఉంటారు ఇంతలో నందు అలాగే లాస్య హాల్లోకి వస్తారు నాన్నగారు నేను దివ్యని వెళ్ళి తీసుకురానా అని అంటారు అరే మేం కూడా వస్తాంరా ఎందుకంటే దివ్యని చూసి మూడు సంవత్సరాలైంది ఎయిర్పోర్ట్లో దాన్ని చూసి దాన్ని ముద్దు పెట్టుకోకపోతే మాకు ఇక్కడ ఉండదు మేం కూడా వస్తాము అని అంటుంది అనసూయమ్మ అవునా నేను అలాగే శృతి ఇదిగో వీడు మీ ముగ్గురం కూడా వస్తాము పదండి కావాలంటే బుక్ చేసుకుందాం అనగానే వద్దులే అభి సారీ వద్దులే ప్రేమ్ మేము వెళ్ళి దివ్యని తీసుకొస్తాం అని చెప్పి అంటాడు నందు అదేం కుదరదంకుల్ మేము వస్తాము నా ఆడపడుచుని నేను చూడాలి ఇదిగో నా ఆడపడుచు మేనలుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడు సెండ్ ఆఫ్ అనేది తీసుకోవాలి అంతే అని అంటుంది శృతి అలా అయితే మేమందరం క్యాబ్లో వస్తాం మీరు మీ కారులో రండి అని చెప్పి అంటాడు ప్రేమ్ సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి అందరం వెళ్దాము అని చెప్పి అంటారు నందు ఇందులో తులసి గుడి నుండి ఇంటికి వస్తుంది అందరినీ చూస్తుంది అందరూ రెడీగా ఉన్నారు కదా వెళ్దాము ఇంకొక ఇరవై నిమిషాల్లో దివ్య మన ఇంటికి వచ్చేస్తుంది అనగానే ఏంటి ఆ డొక్కు ఏనా అని అంటుంది లాస్య లాస్య డొక్కు స్కూటీ ఏంటి అని అంటారు నందు మరి మూడు సంవత్సరాల తరువాత కూడా అది డొక్కు స్కూటీ అవ్వకపోతే మంచి స్కూటీనా మీ అందరూ క్యాబ్లో రండి ఎందుకంటే వచ్చేది మామూలు దివ్య కాదు డాక్టర్ దివ్య అని అంటుంది లాస్య లాస్య నాది డొక్కు స్కూటీ అన్నా పర్వాలేదు నా కూతుర్ని డాక్టర్ దివ్య అన్నావు కదా అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది మనం వచ్చిన దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు నా కూతురు కూడా నా ఇక్కడి నుండి ఎలా వెళ్ళిందో అలాగే వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది సరే తులసి లేట్ అవుతుంది బయలుదేరదామా అని చెప్పి అందరూ ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు ఇక నందు లాస్య అలాగే ఈ క్యాబ్లో వస్తున్న వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి చేరిపోతారు తులసి మాత్రం స్కూటీ ఇక స్ట్రబుల్ ఇవ్వడంతో రిపేర్ చేయించుకొని ఇక హాడాబుడిగా ఇక ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది ఇది ఇలా ఉండగా పెద్దదైన దివ్య వేరే కొత్త అమ్మాయిని మనకి ఇంట్రడక్షన్ చూపించారు కదా ఇక ఆ అమ్మాయి ఫ్లైట్ దిగి బయటికి వచ్చేలోపు ఒక పాప బెలూన్స్ పైకి ఎగిరిపోతూ ఉంటాయి ఇంతలో కరెక్ట్గా పరుగు పరుగున వచ్చి ఆ బెలూన్ ని పట్టుకుంటుంది అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ అమ్మాయి అలా బెలూన్లు పట్టుకోవడంతో ఇక ఆ అమ్మాయి అంటే దివ్య కరెక్ట్గా ఆ పాపకి బెలూన్లు ఇచ్చి చూడు చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే బెలూన్లు కొనిస్తూ ఉండేది నేను పైకి వేసేసేదాన్ని అమ్మ నా చేతికిచ్చేది అప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఆనందం నాకు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పి ఇక ఆ బెలూన్ ని ఇచ్చేసరికి ఇటు తిరిగేపాటికి నందు లాస్య కనిపిస్తారు దివ్యకి తులసి కనిపించకపోవడంతో ఇక అంతా చూస్తుంది ఇంతలో తులసి కూడా లోపలికి వస్తుంది తులసి దివ్యను చూసి నా కూతురు నా కూతురు ఎంత ఎత్తుకు ఎదిగింది అని చెప్పి చాలా సంతోషంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉంటుంది తులసి తులసిని దివ్య మామంటుంది కదా అలా అనకుండా హమ్మా అని పిలుస్తుంది ఒక్కసారిగా తులసికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఇటువైపు నందుని కూడా డాడ్ అండం మానేసి నాన్న అని ఆప్యాయంగా పిలుస్తుంది దివ్య లాస్యని కూడా ఆంటీ అనకుండా పిన్ని అని పిలవడంతో లాస్య ఒక్కసారిగా దివ్య వైపు చూస్తుంది అవును నేనేంటి కొత్తగా పిలుస్తున్నాను అని అనుకుంటున్నారు కదా డాక్టర్ అవడంతో నాకు అన్నీ తెలిసిపోయాయి అందుగురించే అమ్మని నాన్నని అలాగే బంధువుల్ని ఇలా వరుసలు పెట్టి పిలిస్తే చాలా ఆప్యాయంగా ఉంటుందని ఇలా పిలుస్తున్నాను ఏ తప్ప అని అడుగుతుంది దివ్య దివ్య మాటల్ని విన్న తులసికైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు నానమ్మ తాతయ్య అలాగే బుజ్జిబాబు ప్రేమన్నయ్య అలాగే శృతి వదిన రాలేదేంటి అని అడుగుతుంది అయ్యో వాళ్ళు వస్తామని గొడవ చేశారు అలాగే సగం దూరం మాతో పాటు వచ్చారు కానీ వాళ్ళు ఆలోచించుకున్నారో తెలీదు అన్నట్టు ఒరే నందు లాస్య అలాగే తులసి మీ ముగ్గురు వెళ్తున్నారు కదా మేమెందుకు మా మనవరాల దగ్గరికి మేము ఇంట్లో ఉంటామని చెప్పి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్తాడు నందు అయితే చిన్నయ్య పని అయిపోయినట్టే మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా మా ఇద్దరి గొడవలు మీరు తీర్చలేరని తెలిసిపోయింది అందుకే ఇంట్లోనే ఉన్నాడు చెప్తాను అని అంటుంది దివ్య అమ్మ దివ్య నా స్కూటీ అనగానే ఆ నాన్న కార్ తీసుకొచ్చారా అని అడుగుతుంది దివ్య ఒక్కసారిగా తులసి షాక్ అవుతుంది ఇటువైపు నందు కూడా తీసుకొచ్చానమ్మా దివ్య అని చెప్పి అంటారు నాన్న మిమ్మల్ని చూసి చాలా అయింది అని చెప్పి కౌగిలించుకుంటుంది ఇటువైపు లాస్య ఓ దివ్య కారు ఎక్కడానికి ఇష్టపడుతుంది ఇప్పుడు తన లెవెలే మార్చిపోయింది ఒక డాక్టర్గా తను ఏం చేయాలో అదే చేస్తుంది దివ్య కారు పెద్దదే రా అన్నీ సామాన్లు పడతాయి అని అంటుంది అవునా పిన్ని అని చెప్పి ఇక సామాన్ల వైపు చెయ్యి ఎత్తగానే తులసి అంటుంది అమ్మ దివ్య నేను కారు దాకా తీసుకొస్తాను అన్ని సర్దుతాను అనగానే వద్దమ్మా నేను సర్దుకుంటాను అని చెప్పి తన లగేజీని తనే కారులో అన్ని సర్దుతూ ఉంటుంది తులసి మనసు బాధ అనిపిస్తుంది ఇంతలో అమ్మ దివ్య ఇంటికి వెళ్దామా ఎక్కడ కూర్చుంటావు అని అడుగుతారు నందు ఎక్కడ కూర్చుంటాను అంటే అక్కడ అని చూపిస్తుంది స్కూటీ వైపు ఒక్కసారిగా లాస్య షాక్ అయిపోతుంది ఇటువైపు నందుకైతే తను అలా అనేసరికి సంతోషం అనిపిస్తుంది ఇక తులసి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి చూడండి నేను చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళి డాక్టర్ అయ్యాను కానీ అక్కడ మన కుటుంబం కోసం అమ్మ కోసం అలాగే పద్ధతుల కోసం అన్నీ ఆలోచించాను ఎందుకో తెలుసా అమ్మాని పిలుపులో ఎంత మాధుర్యం ఉందో అప్పుడు అర్థమైంది మీరందరూ నాకు మూడు సంవత్సరాలు దూరం అయ్యారు కానీ నేను ప్రతిరోజూ మీరు ఉన్నట్టే అక్కడ ప్రతిరోజు నేను చదువుకోవడమే కాదు మీరు ఉన్నట్టే అమ్మ నాకు చెప్పినట్టే నాన్న నాకు అన్నిటికీ తీసుకెళ్ళినట్టే అన్నయ్య నాతో గొడవ పడినట్టే అన్నీ నాకు నేనే అనుకొని నేను మీరు ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నా నాన్న అందుకే అమ్మ స్కూటీపైనే రావాలనుకుంటున్నాను అమ్మా మనం స్కూటీపై వెళ్దామా నీ వెనకాల కూర్చొని నన్ను కాలేజీలో డ్రాప్ చేసి నా ఫీజులు కట్టేదానివి అవన్నీ మర్చిపోయావా ఇప్పుడు నీ స్కూటీని నేను ఎక్కనని ఎలా అనుకుంటావు అనగానే దివ్యని ఒక్కసారిగా కౌగిలించుకుంటుంది తులసి నా కూతురు అమ్మ చెప్పిన ప్రతి మాటని గుర్తు పెట్టుకొని అమ్మ దారిలోనే నడిచింది అది చాలమ్మ చాలు తల్లి అని చెప్పి స్కూటీ పైన ఇక స్కూటీలో ఇక తనకి ఇస్తుంది వెనకాల తులసి కూర్చుంటుంది చాలా సంతోషంగా ఇక ఇంటికి బయలుదేరుతారు దివ్య తులసి ఇటువైపు నందు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక నందులాసే కూడా కారు ఎక్కి ఇక ఇంటికి బయలుదేరుతారు ఏంటి నందు అదేదో అంటారు చూడు ఎక్కడికి వెళ్ళినా ఈ తులసి జపం మాత్రం మీ ఫ్యామిలీ మాంటం లేదు అయినా దివ్య డాక్టర్ పీజీ రెండు చేసింది తను కారులో తిరిగి తిరగాల్సిన రోజు వచ్చింది మళ్ళీ ఏంటి స్కూటీ అనగానే లాస్యా అమ్మనీ నాన్నని తల్లిదండ్రులని ఎవరిని మర్చిపోకుండా అంతగా మాట్లాడుతున్న నా కూతుర్ని చూస్తే నాకు గర్వంగా ఉంది అది చాలు తులసి స్కూటీపై దివ్య ఎక్కడంతో నా మనసు ఉప్పొంగిపోయింది పద వెళ్దాం అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతారు ఇక నందు లాస్య ఇది ఇలా ఉండగా ఇంటికి తిరిగి వచ్చిన పరందామయ్య అనసూయమ్మ అలాగే ప్రేమ్ శృతి అందరూ కలిసి ఇంటిని చక్కగా డెకరేషన్ చేస్తారు దివ్యకి వెల్కమ్ చెప్దామని చెప్పి ఇక డోర్ దగ్గరే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు దివ్య వస్తుందా అని ముందుగా నందు వస్తారు దివ్య వెనకాలే తులసిని ఎక్కించుకుని స్కూటీపై ఎదురయ్యేసరికి అనసూయమ్మ పరందమ్మయ్య ప్రేమ్ శృతికి ఒక్కసారిగా ఇక దివ్య అలా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక దివ్యని వెల్కమ్ చేస్తారు ఫ్యామిలీ దివ్య అందరినీ చూస్తుంది ఇక శృతి బాబుని ఎత్తుకొని ఒరే నేను లేనప్పుడే పుట్టావు ఇప్పుడు పెద్దవాడివైపోయావు నేను మీ అత్తని అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ దివ్యని లోపలికి తీసుకువస్తారు దివ్యని చూస్తున్న అనసూయమ్మ పరంధామాయకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది అందరూ నేను వచ్చానని చాలా హ్యాపీగా ఉన్నాను మరి పెద్దన్నయ్యా పెద్ద వదిన వాళ్ళేరి వాళ్ళు యుఎస్లో ఎంఎస్ పూర్తి చేశారు అక్కడే ఉండిపోయి ఇక జాబ్ చేసుకొని ఇక మంచి శాలరీతో తిరిగి వద్దామని నిర్ణయానికి వచ్చారా అని అడుగుతుంది దివ్య ఇంతలో అభి అలాగే అంకిత వీడియో కాల్లో ఇక వీళ్ళందరికీ ఫోన్లో ఎదురైపోతారు ఇక వాళ్ళిద్దరిని చూసిన అందరూ దివ్య ఏంటి డాక్టర్ అయ్యావు కదా ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు అభి ఇటువైపు అంకిత దివ్య నిన్ను చూసి ఎన్ని రోజులైందో నా ఫ్యామిలీకి దూరం అయ్యి మూడు సంవత్సరాలు అయ్యింది అని చెప్పి అనగానే ఇక అందరూ అభి దివ్యతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు వీళ్ళు ఎంఎస్ పూర్తి చేశారు ఇక్కడే మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడే అభి అంకిత ఉండిపోతారు ఎప్పుడో సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చి అందరితో ఒక పది రోజులు హ్యాపీగా స్పెండ్ చేసి మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతారని అనుకుంటున్నారా అని అంటాడు అభి ఒక్కసారిగా అందరూ అభి మాటలు అలాగే వింటూ ఉంటారు లేదు నేను మూడు సంవత్సరాలు ఫ్యామిలీకి దూరమైనప్పుడు నాకు ఎంత బాధ వేసిందో ఇప్పుడు అర్థమైంది ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చి మళ్ళీ మీ అందరితో ముందు అభి అంకిత ఎలా ఉన్నామో అలాగే ఉండాలని నిర్ణయం తీసుకున్నాము ఇండియాలో డాక్టర్గా హైదరాబాద్లో మంచి హాస్పిటల్ కట్టి దానిలోనే మేము ముగ్గురం డాక్టర్స్గా ఉండబోతున్నాం పేదవారికి ఉచిత వైద్యం అలాగే మధ్య తరగతి వాళ్ళకి కొంచెం తక్కువ వైద్యం అలాగే ఉన్న వాళ్ళకి ఎలా చేయాలో అలా చేయాలని నిర్ణయించుకున్నాం అందుకే రేపు మేము ఇండియాకి వచ్చేస్తున్నాం అని చెప్పి శుభవార్త చెప్తాడు అభి అభి మాటల్ని చూసి తులసి పొంగిపోతుంది నా ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా కూతురు డాక్టర్ అయింది ఇంకెందుకు ఇంకెందుకు ఈ తులసి బాధపడ్డం నేను ఎదిగాను అలాగే నా ఫ్యామిలీ కూడా ఎదిగింది అందరం సంతోషంగా ఉన్నాం ఒక్క దివ్య పెళ్లి జరిగిపోతే చాలు ఈ తులసి బాధ్యత తీరిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలో ఇక సేమ్యా చేసుకొని దివ్యకి తీసుకొస్తుంది అమ్మా ఎన్ని సంవత్సరాలైనా అమ్మ పెట్టిన సేమ్యా తర్వాతే ఏదైనా అని అంటుంది ఇంతలో ఇక లాస్య దివ్య ఇదిగో నీకు మంచి గిఫ్ట్ అనగానే థ్యాంక్ యూ సో మచ్ లాస్య పిన్ని ఎందుకంటే మీరప్పుడు నాకు ల్యాప్టాప్ ఇవ్వడానికి ఎన్నో తిప్పలు పడ్డారు తర్వాత మీ ల్యాప్టాప్నే ఇచ్చేశారు కానీ నిజం చెప్పాలి అంటే ఆ ల్యాప్టాప్ ఇచ్చారు నాకు సంతోషమే కానీ దాని తరువాత జరిగిన పరిమాణాలు గుర్తుకు వస్తూ ఉంటే ఇప్పటికి కూడా చాలా అంటే చాలా భయంగా ఉంటుంది అని చెప్పి అంటుంది ఆ రోజు జరిగిన అన్ని గుర్తు చేసుకుంటారు అమ్మా దివ్య నిజంగా ఈ రోజు నువ్వు ఇలా అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోతాము అందరం సంతోషంగా మనం ఇక్కడే ఇక్కడే ఉండి మన అందరం నిజంగా చాలా మందికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని తెలియజేయాలి అని అంటుంది తులసి తెల్లగా తెల్లవారుతుంది తులసి ఇంట్లో సందడి మొదలైపోతుంది చాలా సంతోషంగా అభి అంకిత కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అభి అంకిత యుఎస్ నుండి కారులో ఇక తులసి ఇంట్లో అడుగు పెడతారు అభి అంకిత చుట్టూ అందరూ సంతోషంగా చేరుకుంటారు రోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్